Want to study in Germany? Then Excelize the best option. Admissions with scholarships available. Call double six double six. Hi, welcome to iDream News. ఐదు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు రాష్ట్రాల సిఎస్ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది కీలకమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి రెవెన్యూ పోలీస్ అధికారులను బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది దీంతో పాటుగా ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్లు సబ్ ఇన్స్పెక్టర్లు ఆ ప్రాంతాలకు చెందిన వారుగా ఉండకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలోనే తమ కుటుంబం కానీ తమ బంధుమిత్రులు కానీ ఆ ప్రాంతాల్లో లేరంటూ ఒక డిక్లరేషన్ ఇవ్వాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది ఈ మేరకు సిఎస్ లకి సిఈసి ఆదేశాలను జారీ చేసింది దీని ప్రకారం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి మిజోరం ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ తెలంగాణకి సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి ఒకసారి రాష్ట్రాల వారీగా చూస్తే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అసెంబ్లీల గడువు ఎప్పటితో ముగుస్తుందో ఒకసారి చూద్దాం మిజోరానికి సంబంధించి ఈ సంవత్సరం డిసెంబర్ పదిహేడు వరకు అక్కడ అసెంబ్లీ పదవీ కాలం ముగుస్తోంది ఛత్తీస్గఢ్లో వచ్చే సంవత్సరం జనవరి మూడున పదవీ కాలం ముగుస్తోంది మధ్యప్రదేశ్కి సంబంధించి జనవరి ఆరుతో ముగుస్తుంటే రాజస్థాన్ జనవరి పద్నాలుగు తెలంగాణకి సంబంధించి జనవరి పదహారుతో అసెంబ్లీ పదవీ కాలం ముగుస్తుంది అంటే ఈ లోపే ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది ఈ మేరకు ఎన్నికలు జరగనున్నటువంటి రాష్ట్రాల్లో సబ్ ఇన్స్పెక్టర్లు ఇన్స్పెక్టర్లకు వాళ్ళ సొంత జిల్లాల్లో పోస్టింగ్ ఇవ్వకూడదని కూడా సీఈసి చాలా క్లియర్గా ఆదేశాలను జారీ చేసింది జూలై ముప్పై ఒకటి లోపు బదిలీల ప్రక్రియని కంప్లీట్ చేయాలంటూ సీఈసి ఆదేశాలు జారీ చేసింది క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులను ఎన్నికల విధుల నుంచి కూడా దూరంగా ఉంచాలంటూ సీఈసి ఆదేశాలని జారీ చేసింది అయితే తెలంగాణకి సంబంధించి చూసుకుంటే జనవరి పదహారుతో ప్రస్తుతం ఉన్నటువంటి అసెంబ్లీ పదవీ కాలం ముగుస్తోంది ఐదు రాష్ట్రాల ఎన్నికలకి సంబంధించి ఈ కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రక్రియనైతే ప్రారంభించింది బట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా ఒక బజ్ వినిపిస్తోంది ముందస్తు ఎన్నికలకి ఆంధ్రప్రదేశ్ వెళ్తుంది అనేటువంటి ఒక సమాచారాన్ని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఒకవైపు ప్రభుత్వం అలాగే ప్రతిపక్షాలు కూడా అందుకు సన్నద్ధమవుతున్నట్టుగా కనిపిస్తోంది అంటూ రాజకీయ విశ్లేషకులు అయితే అంచనా వేస్తున్నారు ఇటీవల జరిగినటువంటి తెలుగుదేశం మహానాడుకి సంబంధించి చంద్రబాబు నాయుడు ముందస్తుగానే మినీ డిక్లరేషన్ ప్రకటించడం అందుకు ఒక ఉదాహరణగా చూపిస్తున్నారు సో ఆ అంచనాలు అయితే పెరుగుతున్నాయి మరి ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటుగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కూడా జరుగుతాయా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఏప్రిల్లో జరగాల్సి ఉంది అయితే మూడు నెలలు ముందుగానే జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రతి ఒక్కరూ అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు కూడా అదే అభిప్రాయపడుతున్నారు మరి ఏం జరగబోతోంది ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కూడా జరుగుతాయా